Welcome back to Box Office. నాగార్జున సాయిబాబాగా నటిస్తున్న చిత్రం షిరిడి సాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు ముస్తాబవుతోంది. గురు పౌర్ణమి సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేశారు చిత్ర యూనిట్. నాకు సినిమా, నాకు చదువులో గానీ సినిమాల్లో గానీ ఎప్పుడు ఏది గురువు లేడు, అలాగే అందరూ గురువులే అనుకున్నాను. గానీ ఈ సాయిబాబా సినిమా చేసేటప్పుడు ఎలా చేయాలి, ఇప్పటి వరకు అన్నమయ్యలో ఒక భక్తుడిగా చేశాను, రామదాస్ లో భక్తుడిగా చేశాను, ఇది కంప్లీట్లీ డిఫరెంట్, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఓం సాయి శ్రీ సాయి అని పాట పెట్టారు ఫస్ట్ డే షూటింగ్. ఆ పాటలోనే కొంచెం సెట్ అయిపోయింది. బట్ యాక్షన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సమీర్, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం రాఘవేంద్రరావు గారితో, ఆయన ఇంకా చూసిన కానీ నాకు అర్థమైపోయింది ఆయన మనసులో ఏముందో, నేను ఎలా యాక్ట్ చేయాలో. ఈయన సినీ సద్గురు రాఘవేంద్రరావు గారికి నమస్కారం. సో అంత మా వేవ్ లెంత్ అంత చక్కగా కలిసిపోయింది. సినిమాలో పెద్ద నాకు వచ్చి ఆయన నాకు చెప్పేది లేదు, ఏమీ లేదు. ఆ దూరం నుంచే ఏంటో ఇటిట అనేవారు, అది అలాగే నాకు అర్థమైపోయేది నేను చేసామండి. సినిమా అసలు చేసినట్టే లేదు. నేను నాకు లెక్క లేదండి, ఐ థింక్ 90 or 91 or 89 నాకు కరెక్ట్గా లెక్క లేదు సినిమాలు ఎన్ని చేశాను. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది స్టార్టింగ్ నుంచి, ఏదో ఒకటి జరగదు. ప్రొడ్యూసర్ బ్యాడో, డైరెక్టర్ బ్యాడో, హీరోయిన్ బ్యాడో, నేను ఎప్పుడు గుడ్డే, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో అసలు అలా జరిగిపోయింది. సినిమా అయిపోయిందా అసలు, ఏమండి గడ్డం కంటిన్యూటీ ఎలా అండి, గడ్డం కంటిన్యూటీ బ్లాక్గా ఉండాలి, వైట్గా ఉండాలి, ఇదంతా ఎలా అంటే, అది మీరు వారు వరి అవ్వద్దు ఆయన చూసుకుంటారు అని అందరు ఎవరి కాళ్ళు అలా చెప్పడం. అలాగే సాయిబాబా ఆయన అలాగే చూసుకున్నారు, అలాగే సినిమా జరిగిపోయింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ టైంలో రాఘవేంద్రరావు గారితో ఏదో పని ఉండి సెట్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారితో చాలాసార్లు ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. ఆయన ఒంటి చేత్తో నమస్కారం చేయడం కానీ, లేదా ఒక్కోసారి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇట్లా ఉంటుంటుంది. ఈ సాయిబాబా పాత్ర నాగార్జున గారు ధరిస్తున్నారని తెలుసు, ఆయన పాత్రధారి అని తెలుసు. అయినా ఆయన చూడగానే ఎందుకో గుండె జల్లుమని ఫస్ట్ టైం అప్పుడు చూడడం అండి. ఆ వేషంలో రెండు చేతులు జోడించి నమస్కరించడం జరిగింది. అది నన్ను నమ్మలేకపోయాను. అసలు ఒక పక్కన తెలుస్తూనే ఉంది నాగార్జున గారు, అక్కినే నాగార్జున గారు, ఆయనకు బయటోటా ఉంది. ఆయన బాబా పాత్ర వేస్తున్నారు ఈ సినిమాలో. అయితే బాబానే చూస్తున్న ఫీలింగ్ వచ్చిందంటే అది కేవలం ఆయన పాత్ర ధరించడం కాదు, బాబా అనుగ్రహం ఆయన మీద ఉంది. తప్పు అది ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది సాయిబాబాతో అనేది మాత్రం నిర్వాదాంశం అండి. చాలా మంది నన్ను ప్రశ్నించారు, సార్ ఇంత ముందు రెండు సినిమాలు వచ్చినాయి కదా, మళ్ళీ ఎందుకు తీస్తున్నారని ప్రశ్నిస్తే, వాళ్ళు సాయిబాబా జీవిత చరిత్ర తీశారండి, మేము సాయిబాబా తత్వాన్ని తీస్తున్నాము అని. అంటే సాయిబాబా చెప్పినటువంటి తత్వం, ఆ మాటలు, కొన్ని మాటలు అవి ఎంత మందిని ఉత్తేజపరుస్తాయో, ఎంతమందికి ఉద్దీపన కలిగిస్తాయో, ఎంతమంది జీవితాలు మార్పుకు గురవుతాయో కూడా ఈ సినిమా తర్వాత నాకు విశ్వాసం అండి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్. తమిళ బిల్లాకు ప్రీక్వెల్ గా రూపొందిన సినిమా బిల్లా 2. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో డేవిడ్ బిల్లాగా 400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్లో ఒకేసారి ఈ నెల 13న విడుదలవుతుంది. సాయిబాబాకు వీరభక్తుడైన మోహన్ బాబు గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ హాజరయ్యారు. సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి. చిలుకూరి బాలాజీ మహిమలతో రూపొందుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి చిలుకూరి బాలాజీ అన్న టైటిల్ పెట్టారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాయి కుమార్, భాను మెహ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సో వ్యూస్ చూసారు కదా ఇవి వాటి బాక్స్ ఆఫీస్ విశేషాలు. తిరిగి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. జనగణమన పాడుదాం మన